వెల్కమ్ ఛానల్ నటసింహం నందమూరి బాలకృష్ణ గారు అఖండ చిత్రంతో ఘన విజయాన్ని అందుకున్నారు ఇక ఆ తర్వాత వీరసింహారెడ్డితో ఘన విజయం సాధించారు ఇక ఇప్పుడు బాలయ్య గారు స్పీడ్ పెంచారు అంతేకాదు వరుస విజయాలపై కన్నేసిన బాలయ్య గారు భగవంతు కేసరిగా అలరించేందుకు అభిమానుల ముందుకు రాబోతున్నారు ఇక ఈ చిత్రంతో హ్యాట్రిక్ విజయాన్ని సొంతం చేసుకుని ఆఫీస్ వద్ద తన సత్తా చాటాలని చూస్తున్నారు ఇక ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా శ్రీలీల బాలకృష్ణ గారికి కూతురుగా నటిస్తున్నారట ఇక అర్జున్ రాంపాల్ ఈ చిత్రంలో విలన్ గా నటిస్తూ అనిల్ రావుపుడి డైరెక్షన్ లో ఈ చిత్రం భారీ ఎత్తున తెరకెక్కుతుంది ఇక ఈ చిత్రానికి ఎస్ తమన్ అద్రిపోయే సంగీతాన్ని అందిస్తున్నారు ఇక ఇప్పటికే విడుదల చేసిన ఈ చిత్ర టీజర్ కి కంటెంట్ కి మంచి స్పందన వచ్చింది ఈ చిత్రంపై అంచనాలు కూడా భారీగా పెరిగాయి ఇక ఇదిలా ఉండగా ఈ సినిమా ఆల్బమ్ కి తమనైతే అద్దిరిపోయే సంగీతాన్ని అందించారు ఇక దాంతో ఈ చిత్ర ఫస్ట్ సింగిల్ కోసం ఫ్యాన్స్ అయితే చాలా రోజులుగా ఎంతో ఈగర్ గా వెయిట్ చేశారు ఇక తాజాగా చిత్రం మేకర్స్ ఈ సినిమా యొక్క ఫస్ట్ సింగిల్ అప్డేట్ ను అఫీషియల్ గా ప్రకటించారు ఇక ఈ చిత్ర టీజర్ లో వచ్చిన గణేష్ యాంతమ్ సాంగ్ నే ఈ చిత్ర ఫస్ట్ సింగిల్ గా విడుదల చేయబోతున్నట్లుగా చిత్రం మేకర్స్ అఫీషియల్ గా ప్రకటిస్తూ సాంగ్ పోస్టర్ ను విడుదల చేశారు ఇక ఈ చిత్రంలోని ఫస్ట్ సింగిల్ గణేష్ సెప్టెంబర్ ఒకటవ తేదీన విడుదల కానుంది అనేసి ప్రకటించడంతో ఫ్యాన్స్ అయితే ఫుల్ జోష్ లో ఉన్నారు మొత్తానికైతే వినాయక చవితి సందర్భంగా వచ్చే పాట ఇది అనేసి స్పష్టంగా అర్థమవుతుంది ఇక బాలయ్య గారి మార్కు డాన్స్ ఈ పాట ఈ సినిమాకే మెయిన్ హైలైట్ గా నిలుస్తుంది అనేసి అంటున్నారు చిత్ర మేకర్స్ మొత్తానికైతే ఈ చిత్రంలోని ఫస్ట్ సింగిల్ గణేష్ ఉండదట అల్లాడించేలా ఉంటుంది అనేసి అంటున్నారు ఇక వినాయక చవితి కానుకగా సెప్టెంబర్ ఒకటిన విడుదల కాబోయే ఈ గణేష్ శాంతం సాంగ్ గణేష్ మండపాల్లోనూ గణగన మోగిపోయే రేంజ్ లో ఈ సాంగ్ ఉంటుంది అనేసి తెలుస్తుంది ఇక అభిమానుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ పాట ఉండనుంది అనేసి అంటున్నారు ఇక షైన్ స్క్రీన్ బ్యానర్ పై ఈ చిత్రం భారీ ఎత్తున తెరకెక్కుతుంది ఇక అక్టోబర్ పంతొమ్మిదవ తేదీన ఈ చిత్రం విడుదల కానున్న విషయం అందరికీ తెలిసిందే